తాము విద్యాభ్యాసం చేసిన ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో టై బెల్టులను అందజేసి అండగా నిలిచారు. కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో టై బెల్టులతో పాటు ఉచితంగా నోట్ పుస్తకాలను వారికి అందించారు. కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 1998-99 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులైన భోగ చక్రపాణి, బొల్లెస్వామి, ప్రశాంత్, దేవరాజ్, బాలయ్య, రవీందర్ కుమార్, శశిధర్ రాజు, కిషన్, శైలజ, గాయత్రి, పద్మ, శ్యామల తదితరుల ఆధ్వర్యంలో టై బెల్టులతో పాటు నోట్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పోకల రేఖ సంతోష్, ఎంపీటీసీ నరసింహాచార్యతో పాటు ఎస్ఎంసీ చైర్మన్ రమేష్ రెడ్డి, పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం అశోక్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సీతారామరెడ్డి తదితరులు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. అన్ని పాఠశాలల్లో ఇదే విధంగా పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి తమ తాము చదువుకున్న పాఠశాల విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేశం, శ్రీనివాసరావు, వేణు, మల్లేశం, శ్రీలత, కర్మాకర్తో పాటు పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. మరియు గ్రామ ఎంపీటీసీ గారికి, ఎస్ఎంసీ చైర్మన్ గారికి మరియు ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పెద్దలకు ఇంకా పిల్లలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటిదాకా ముందు మన పెద్దలు చెప్పినట్టుగా వీళ్ళు 97-98 సంవత్సరానికి చెందినటువంటి 98-99 బ్యాచ్కి చెందినటువంటి పూర్వ విద్యార్థులు మనకు ఈ టై బెల్ట్ అనేది మనందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది గొప్ప విషయం. నేను ఇదివరకు వచ్చినప్పుడు చెప్పిన మీకు మీరందరికి కూడా కంపల్సరీ యూనిఫామ్ ఉండాలి, నేను మళ్ళీ వచ్చినప్పుడు అని చెప్పిన అదే అనుకున్నట్టుగానే ఈరోజు అందరూ కూడా మంచిగా నిండుగా ఫుల్ యూనిఫామ్తో కనిపిస్తున్నందుకు చూడడానికి చాలా బాగుంది. మీరు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ టై బెల్ట్ వేసుకొని ఫుల్ యూనిఫామ్ వేసుకొని మీ ఇప్పుడు మనకు అన్నీ ఫ్రీగానే వస్తున్నాయి, ఉచితంగానే వస్తున్నాయి. టై బెల్ట్ ఇప్పుడు మన ఇందులో చదువుకున్నటువంటి వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు మీకు ఫ్రీగా. ఇంకా మీకు ఫుడ్ మన ప్రభుత్వం ఇస్తుంది, స్కూల్ డ్రెస్ ప్రభుత్వమే ఇస్తుంది. మేము మనకి ఇంత మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీకు మంచిగా చెప్తున్నారు కదా అర్థమయ్యే విధంగా. మంచిగా లైబ్రరీ ఉంది ఇక్కడ, ఎవరు ఏర్పాటు చేసారు మనకు లైబ్రరీని, రూమ్ టు రీడ్ వాళ్ళు మీరు అందరు కూడా మంచిగా చదువుకోవాలని చెప్పి మంచి లైబ్రరీ, మంచి మంచి పెయింటింగ్స్ వేపించారు. ఇంకా మన ఊరు మన బడి ప్రోగ్రామ్ ద్వారా మీకు ఏదైతే ప్రాథమిక అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా తీర్చడానికి మన ప్రభుత్వము మంచిగా కంకణం కట్టుకుంది. దానికి త్వరలో ఆ పనులు కూడా సంపు కానీ, ప్రహరీ గోడ కానీ, ఇంకా టాయిలెట్స్ మీకు అందుబాటులోకి వచ్చినాయి. ఇంకా ఏవైతే చిన్న చిన్న అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా మీకు త్వరలోనే మీ అందరు కూడా మీకు ఉపయోగపడే విధంగా మీకు అందుబాటులోకి తీసుకొస్తాం. మీరు ప్రభుత్వం ద్వారా మనకు ఇట్లా మధ్యాహ్న భోజనం పెడుతురు. రాగి జావ అనేది పిల్లలు కూడా ప్రొద్దున అందరూ కూడా టిఫిన్ చేయకుండా వస్తారు అని చెప్పి మనకు సత్యసాయిబాబా ట్రస్ట్ వాళ్ళు మనకు అల్పాహార ప్రోగ్రామ్ అనేది దాదాపు కరోనా కాలం కంటే ముందుగానే స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఒక 2 సంవత్సరాల కాలం స్కూల్ అనేది సరిగా నడవలేదు. తర్వాత దాన్ని కంటిన్యూ చేసే ఉద్దేశంతో మొన్న రాగి జావ కూడా మళ్ళీ వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లనే ఉపాధ్యాయులు కోనరావుపేట మండలం కేంద్రంలోని ప్రైమరీ స్కూల్కి 1998-99 టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళు మనకు టై బెల్ట్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు మన పిల్లలు కూడా, వీళ్ళు చక్రపాణి, స్వామి, ప్రశాంత్, దేవరాజు, ఈ బ్యాచ్ వాళ్ళు ఇంతకుముందు కూడా మనకు మోటార్ ఇచ్చింది మీరేనా? వీళ్ళు కూడా ఒకటి మనకు బోర్ మోటార్ ఇచ్చారు, ఇప్పుడు ఇవి కూడా ఇస్తున్నారు కాబట్టి వీళ్లకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అందరూ ఆర్థికంగా బలంగా ఎదిగినా కూడా ఇలాంటి ఇచ్చే విశాల హృదయం అందరికీ ఉండదు. ఎందుకంటే ఇది వాళ్ళ పిల్లలు ఉండని లేకపోయినా కొందరికి ఇస్తున్నాము అని అంటే అది దాదాపు వాళ్ళ లోపల ఏదో రకమైన ఉద్దేశం, మనం ఏదో కొందరికి హెల్ప్ చేయాలి, పిల్లలకు ఏదో రకమైన సహాయం చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళ ఇదనే ఇట్లాంటివి ఇస్తుంటారు.
కాబట్టి వీళ్ళు ఇవి ఇస్తున్నారు కాబట్టి చాలా సంతోషమైన విషయం. రెండవది విషయం ఏంటంటే ఇక్కడ మనము ఇంకా స్కూల్ పూర్వ విద్యార్థులు వెనక వాళ్ళు ఉన్నారు, మొదటి వాళ్ళు ఉన్నారు, ఎందరో ఉంటున్నారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని మొన్న ఏదో బ్యాచ్ వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు ఎక్కడో అక్కడ ముట్ట దగ్గర పెట్టుకొని అన్నం చాటే వెళ్ళిపోయినారు. అట్లా కాకుండా మన స్కూల్లో ఇక్కడే పెట్టుకున్నట్టుంటే, ఈ స్కూల్లో పెట్టుకున్నట్టుంటే ఇక్కడికి మన వీళ్ళను సాలరని కానీ వాళ్ళని వీళ్ళని ఆహ్వానించినట్టుంటే ఇక్కడ మనం చదువుకున్న ప్రదేశం కాబట్టి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అవసరాలు ఏముంటాయి, ఇక్కడ ఏ విధంగా ఉంది స్కూలు, ఏ విధంగా నడుస్తుంది అనేది మనం కూడా వచ్చి చూసినట్టుంటుంది. ఏదో రకంగా మన వంతు సాయం చేసినట్టుంటుంది. కాబట్టి ఎవరు కానీ ఏ పూర్వ విద్యార్థులు కానీ మన స్కూల్కు మనం మనకు నేర్పిన చదువు నేర్పిన బడి కోసం మనం ఎంతో కొంత సాయం చేయాలనేది సాయం చేయాలని నేను భావిస్తున్నాను. రెండవది మాది కూడా 87 88 బ్యాచ్ మాది కూడా ఈ మధ్యలో పెట్టుకుందాం అనేది ఆలోచన ఉన్నది. కాదంటే దాన్ని మోటివేట్ చేయడానికి అసలు ఎవరు ముందుకు వస్తలేరు, మాకేమో టైం దొరకలేదు. డీటెయిల్స్ కాదు సార్, అంటే దీన్ని వాళ్ళందరినీ రమేష్ గారు దొరకడం చాలా సంతోషకరమైన విషయం, బాగా అదృష్టం కూడా. ఎందుకంటే ఎవరు కానీ ఇంతగా పట్టించుకొని చేయరు. ఓ మొన్న ఏదో పెయింట్లు వేసిండు, కరెంట్ షూటింగ్ అది ఏదో బయట నుంచి డబ్బులు వచ్చినా రాకున్నా ఆయన జేబు నుంచి పెడుతుందా ఎట్లా పెడుతుందో కదనా, అది అది వేరు విషయం. కానీ కాదంటే చేయడం మాత్రం చాలా గొప్ప విషయం. ఈ ఎస్ఎంసీ చైర్మన్ రమేష్ దొరకడానికి మాత్రం అదృష్టమైన ముచ్చటినే. ఇక మొన్న రాజేశం సార్ కూడా ఒక యోగా సార్ని తీసుకొచ్చి ఆ యోగా క్యాంప్ కూడా వేయించింది. ఫస్ట్ రోజు నేను వచ్చినాను, లాస్ట్ రోజు నాకు వీలు కాక నేను రాలేదు. కాబట్టి వర్షన్ టీవీ ఉన్నది ఇప్పుడు, దానికి ఇప్పుడు అన్ని న్యూ వర్షన్ వచ్చినాయి, దానికి బ్లూటూత్ కానీ ఏం పనిచేస్తలేదు. అయితే మరి డిజిటల్ క్లాస్ ఆలోచన కూడా ఉన్నది మాకు, ఒక ప్రొజెక్టరు, ప్రొజెక్టర్తో పాటు సిస్టమ్, అట్లాంటి ఆలోచన ఉన్నది. మరి ఎవరైనా పూర్వ విద్యార్థులు డొనేషన్ కూడా ఎక్కువ ఉంటుంది, దాన్ని కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను మా పాఠశాల తరపున నేను అభ్యర్థిస్తున్నాను సార్. అయితే పిల్లలకు ఇప్పుడు ఉన్నటువంటి పుస్తకాలలో ఏంటంటే స్కాన్ చేస్తే వీడియో వస్తుంది. ఇప్పుడు మేము ఫోన్లలో స్కాన్ చేసి వీడియో వినిపిస్తున్నాం అప్పుడప్పుడు. నిన్న సెకండ్ క్లాస్లో కూడా రంగురంగుల పూలు అనే పాఠము, తర్వాత అంతకుముందు పాఠాలు కానీ ఒకటో తరగతి ఉన్న పాఠాలు కానీ వాటి స్కాన్ కోడ్ ఉంటుంది, అందులో బార్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ప్లే అవుతున్నాయి. ఇట్లా డిజిటల్ క్లాస్ కూడా పిల్లలకు కొద్దిగా అవసరం ఉన్నది. మరి ఈ సందర్భంగా మీకు ప్రత్యేకంగా తెలియజేసేది ఏంటంటే, ఇంకా పూర్వ విద్యార్థులు ఇప్పుడు ఈ ఒక సంవత్సరం చదువుకునే విద్యార్థులు కాకుండా ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కలిసి మరి పాఠశాలకు కొద్దిగా డొనేట్ చేసేటువంటి ఆలోచన చేయాలని కోరుతున్నా సార్. మరి ఈ సందర్భంగా సాయం చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా ముంగతికి వచ్చి తల వంతు సాయము ఒక 5000 రూపాయలు ఇచ్చి విద్యార్థులకు మరి టైర్ బెల్ట్ను తెప్పించి మంచి ప్రోత్సహించినందుకు ప్రత్యేకించి వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే ముఖ్యంగా పిల్లగానే ప్రతి ప్రోగ్రామ్కు అటెండ్ అయ్యి మన గ్రామ సర్పంచ్ పోకల రేఖ గారు సంతోష్, మరి మా ఎంపీడీసీ గారు నరసింహచరణ గారికి, మరియు ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థి విద్యార్థులకు, ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమం ఎంచుకొని ఇంకా కూడా మిగతా కూడా పూర్వ విద్యార్థులు కూడా ఇంకా ముందుకు వచ్చే భావనలో ఉన్నారు, మాకు కూడా ఇన్ఫర్మేషన్ చేశారు. అలాంటి వాళ్ళు కూడా ఇంకా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఎంచుకుంటే మాకు ఇంత ఎంతో ఇంకా మన బడి ప్రైమరీ స్కూల్ ఇంకా చాలా ముందుకెళ్ళి ఇప్పుడు ఉన్న స్ట్రెంత్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ప్రతి ఊర్లో కూడా అంతకంటే మనకి ఇక్కడ ఎక్కువ స్ట్రెంత్ ఉంది కాబట్టి మంచి ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ ఇంకా ముందు ముందుకు వచ్చి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే సార్లను ఉద్దేశించినప్పుడు మాకు వాటర్కు ప్రాబ్లం ఉంది, మరి మీ నుంచి సంపుకు కావాలన్నప్పుడు మరి మాకు వచ్చినంత మేము ఇచ్చినాము. మరి అది మనబడి మన ఊరి కార్యక్రమంలో మరి అది సంక్షేమం కాబట్టి మరి ఆ డబ్బును వృధా చేయకుండా ఈ స్కూల్ పిల్లలకు, మన పిల్లలకు టైలు మరి బెల్టులు ఇవ్వడం జరుగుతుంది. మరి పిల్లలందరూ సక్రమంగా చదువుకొని ఇంకా మన ఊరిలో పూర్వ విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇంకా స్కూల్కి ఏదో చేయాలని ఆలోచనతో ఉన్నారు. మరి అవకాశం ఇచ్చిన సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. చేస్తాను ఎందుకో అది మా యొక్క ఉపాధ్యాయ బృందం యొక్క ప్రోత్సాహము, ఇంట్రెస్ట్, వారు చేసేటువంటి యొక్క కృషి ఫలితం అనేటువంటిది కూడా వాళ్ళందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. క్లాప్స్ కొట్టండి అన్న సార్. పాఠశాలకు ఏంటంటే వాటరు ప్రాబ్లం ఉన్నది అని ఇవ్వడం జరిగింది.
దాన్ని ఏం చేశామంటే మన ఊరు మన బడి లోపల మనకు శాంక్షన్ అయింది. అది ఈ మధ్య కాలంలో 1-2 మంత్స్ లోపల అది పూర్తవుతుంది. ఇంకా ఈ కార్యక్రమం కూడా మన ఊరు మన బడి లోపల రూపురేఖలు అనేటువంటిది మనకు ఇవన్నీ మేజర్ అండ్ మైనర్ ఇవన్నీ కూడా పూర్తవుతాయి. దాన్ని ఏం చేశామంటే మనకు ఈ నీడి ఏంటి అనేటువంటి ఆలోచన చేసి విద్యార్థులకు టై బెల్ట్ అనేటువంటిది ఇవ్వాలనేటువంటిది మీ అందరం కూడా నిర్ణయించుకొని మా యొక్క పాఠశాల బృందము దానికి కొంత డబ్బు కొంత తక్కువనా కూడా మేము కలెక్ట్ చేసుకొని ఒక 9000 రూపాయలైనా వాళ్ళు 5000 ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అనేటువంటి మళ్ళొకసారి మనం చేస్తూ ఈ కార్యక్రమం